ఇంట్లోనే ఇలా ఈజీగా వెజిటబుల్స్ తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను చిన్నగా తరుము పెట్టుకున్న ఉల్లిపాయలని, అలాగే క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటాను చిన్నగా కట్ చేసి కాస్త కొత్తిమీరను తీసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని అది కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే క్యారెట్ తురుముని కూడా అందులో వేసి, నెక్స్ట్ క్యాబేజీ తురుముని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని, నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన టమాటాని కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నెక్స్ట్ దీనిలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కాస్త చాట్ మసాలా కూడా వేసుకొని కాస్త కొత్తిమీర చివరగా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇవి కాస్త మగ్గడం కోసం దీనిపైన మూతను పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. తర్వాత మూతను తీసి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై కాకూడదు, సెమీగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన ఇలా బటర్ని అప్లై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసి అటు సైడ్ కూడా అలాగే బటర్ని అప్లై చేసి పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా వేసి కాస్త దోరగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ రోస్ట్ అయిన తర్వాత దీనిపైన మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టిన వెజిటేబుల్ మిక్చర్ని దీనిపైన వేసి, ఇదంతా కూడా స్ప్రెడ్ చేసినట్టుగా వేసి దీనిపైన చీజ్ని కూడా ఇలా తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత దానిని ఇలా కట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా అండ్ వెరైటీగా ఉండే వెజిటేబుల్ శాండ్విచ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.